కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నర్సాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సంతలో పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను టీఆర్ఎస్ కొంటుందని ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరడంపై అనిల్ మండిపడ్డారు. మెదక్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మెదక్ పార్లమెంట్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. మరి ఈరోజు నర్సాపూర్లో మరి ఈరోజు బ్రహ్మరథం సాగుతానికి మరి అక్క రామలంగా మరి నర్సాపూర్ టౌన్ రావడంతో బ్రహ్మరథం పార్టీ పేరు ఉంది. మరి మీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి సభ అధ్యక్షుడు తిప్పతిరెడ్డి గారికి, మన ముఖ్య అతిథులు అక్క విజయశాంతి గారికి, మరి పెద్దలు గౌరవీయులు అన్న హనుమంతన్న గారికి, మరి అదే పెద్దలు గౌరవీయులు సుశీల్ కుమార్ అన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మరి నాయకులకు, మరి ఇక్కడ వచ్చిన ఎంపీటీసీలకు, జడ్పీటీలకు, మరి అక్క చేసిన ఎంపీటీసీ జడ్పీటీసీ గారికి, మరి లక్ష్మి గారికి, మరి పేరు పేరున అందరికీ కూడా కలిసి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క తలొచ్చి నమస్కారాలు చేస్తా ఉన్నా. మరి పెద్దలు అన్న రామనాయక్ గారు నా గురించి చెప్పినట్టు ఇది ఒక మరో ఉద్యమ వేదిక ఇది. ఎందుకంటే మరి తెలంగాణ తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రామలంక, కీలక పాత్ర పోషించిన రాముల నాయక్ గారు, మరి కీలక పాత్ర పోషించిన నేను, మరి ఇది మరో ముఖ్యమంత్రిగా ఏర్పడ్డాను ఈరోజు. మరి ఈరోజు మరి టీఆర్ఎస్ కుట్రలో భాగంగానే సునీతా లక్ష్మారెడ్డి అమలు పోయింది. మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఎంపీగా నాకు అన్నం లేదనే ఆమెకు ఇన్ఛార్జిగా డిక్లేర్ చేస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కుట్ర పొంది ఆమెను కొన్నాను. ఈరోజు సంతల పశువులగా కొనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇది చేయాలని చూస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు చెట్టు ఒక్కసారి పెద్దగా అవుతుంది, అది పెద్దగైనాక ఆకు ముదిరినాక ఈ టైంలో ఆకు రాస్తా ఉంటుంది. ఈ ముదిరిన ఆకులని రాలేనుకుందాం మనం, మళ్ళా కొత్త చిగురేస్తా ఉన్నాడా. ఈ కొత్త చిగురానికి చూపిస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో. మరి సునీతా లక్ష్మారెడ్డి గారు మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామని చెప్పేసి ఈరోజు నేను కూడా జాయినింగ్ అని చెప్పేసి ఆమె టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ అవడం జరిగింది. ఆమె 3వ తారీఖు రోజు ఫిక్స్ అయిపోయింది. కానీ ఈరోజే మనం వాళ్ళ సభను డిస్టర్బ్ చేయాలి అని మరి ఈరోజు ఆమె జాయిన్ అవ్వడం జరిగింది. సరే ఇట్లాంటి రోజులు ఎంతో మంది పోతా ఉంటారు, ఎంతో మంది వస్తారా. ఇందాక లక్ష్మణంగా చెప్పేవారు సముద్రంగా చెప్పాను. మరి మనం చూస్తాం మెదక్ పార్లమెంట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అనేది మెదక్ పార్లమెంట్. గతంలో మీరు చూసుకున్నట్టుంటే ఎంతో భాగాలకు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి మరి శ్రీమతి ఇందిరా గాంధీ గారు కూడా ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. మన ప్రాంతం అభివృద్ధి చెందింది. మరి ఏషియాలో నెంబర్ 1 పేరు తెచ్చిన మన మెదక్ పార్లమెంట్ అది కేవలం ఇందిరా గాంధీ వల్ల జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పెద్దగా మనకు తెచ్చింది ఏం లేదు.
నేను పార్లమెంట్లో మన ప్రాంతం గురించి